భారతీయ రైల్వే కీలకమైన నిర్ణయం తీసుకుంది. బెర్తుల కేటాయింపుల్లో మార్పులు చేసింది. రోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. నచ్చిన సీట్ల కోసం నెల ముందు నుంచి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. రైళ్లలో చాలా మంది సహజంగా లోయర్ లేదా సైడ్ లోయర్ బెర్త్ ఆప్షన్ ఎంచుకుంటూ ఉంటారు. కానీ ఇకపై అలా జరగకపోవచ్చు. రైళ్లలో లోయర్ బెర్త్ కేవలం కొంతమందికే కేటాయించనున్నారు. రైళ్లలో లోయర్ బెర్త్ లేదా సైడ్ లోయర్ బెర్త్ అనేది కేవలం వికలాంగులకే వర్తించనుంది. రైల్వే బోర్డు ఆదేశాల ప్రకారం 4 సీట్లు, అంటే 2 లోయర్ 2 మిడిల్ సీట్లు, ఏసీ థర్డ్ క్లాస్ లో 2 స్లీపర్ తరగతిలో 2 సీట్లను వికలాంగులకు కేటాయించారు. అదే సమయంలో గరీబ్ రథ్ రైల్లో 2 లోయర్ 2 అప్పర్ సీట్లను వికలాంగులకు కేటాయించారు. దీంతో పాటు సీనియర్ సిటిజన్లకు కూడా లోయర్ బెర్త్ కేటాయించనున్నారు. స్లీపర్ తరగతిలో 6-7 లోయర్ బెర్తులు, థర్డ్ ఏసీలో 4-5 లోయర్ బెర్తులు, సెకండ్ ఏసీలో 3-4 లోయర్ బెర్తులు గర్భిణీ మహిళలకు, 45 ఏళ్లు పైబడిన వారికి కేటాయిస్తారు. ఏ విధమైన ఆప్షన్ లేకుండానే వారికి సీట్లు కేటాయించనున్నారు. ఒకవేళ సీనియర్ సిటిజన్, గర్భిణీ లేదా దివ్యాంగులు అప్పర్ సీట్లో ఉంటే టీటీ వారికి లోయర్ బెర్త్ కేటాయించవచ్చు.